Hi, hello everyone. This is Mike again. So here this is topic. Manaku Telugu typing ela cheyali systems lo ane dan gurinchi. So manaku Telugu typing kosam Anuscript manager use chesam. So Anuscript manager kosam mana ekku use chesam ante Anuscript. Okay. So Anuscript dan gurinchi. Okay. So Anuscript mana chesamante download chesi vaarta manchina videos gaani gaani chusukuntam. So alaga kaakunda typewriter gurinchi mana vaithe nerchukuntam baita. So type instant la gaani typing instant inappudu vaallu nerpichina typing adi aa keyboard sambandhichindi ayyundo aa keyboard ade mana system la type cheyalante ekkada dorukutundi ane daani gurinchi nenu chaala vekkan, but ekkada kuda correct sarina information dorakaledu. But konni blogs and website వాటిని నేను చూసినప్పుడు కొద్ది ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో Anuscript మేనేజర్లో మనకు ఉన్న ఏదైతుందో Anuscript మేనేజర్లో, సో దీంట్లో మనకు తెలుగు టైపింగ్ చేయొచ్చు. బట్ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏదైతుందో ఫాంట్ సెట్టింగ్ కానీ, నెక్స్ట్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, నెక్స్ట్ ఫాంట్ డిఫరెంట్ కీబోర్డ్ లేఅవుట్స్ కానీ. సో కీబోర్డ్ లేఅవుట్స్ ఏదైతున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి. బట్ మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు కీబోర్డ్ లేఅవుట్స్ ఏదైతున్నాయో అవి మనకు కొన్నిసార్లు యూస్ఫుల్ కాకపోవచ్చు. ఓకే, సో వాటి గురించి ఏం చేశానంటే, సో ఇండియాలో ఏ లాంగ్వేజ్ అయినా సరే టూల్ నేర్చుకోవడానికి మనకు Anuscript మేనేజర్ని యూజ్ చేస్తాం. బట్ టైప్ రైటింగ్ ఏదైతే టైప్ రైటర్ కీబోర్డ్ ఏదైతే ఉందో సేమ్ దాన్నే యూజ్ చేసుకుని అదే కీబోర్డ్ లేఅవుట్ తోటి మనకి Anuscript మేనేజర్లు దొరకదు. ఓకే, సో ఒకవేళ కనిపించిన అది ఎర్రర్ కానీ ఏమైనా ఫాంట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో దాన్ని గురించి నేను ఈ వెతికినప్పుడు దొరికే ఆన్సర్ ఏంటంటే ఇది ISM. ఓకే, సో ఇది అంటే ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ మేనేజర్. సో సిడాక్ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. సో సిడాక్ వాళ్ళు డెవలప్ చేశారు ఇండియన్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ అయినా సరే. సో దీనిలో మనకి లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్, సో అస్సామీ, బంగ్లా, బోరో, డోంగ్రి, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకిణి, మలయాళం, మణిపురి, మణిపురి, మరాఠీ, మిథిలి, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంతాలి, సంతాలి, సంస్కృత్, సింధీ, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో ఇలాంటి టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఓకే దానికి. సో Anuscript లో కూడా ఇలాంటివి ఉంటుంది. బట్ ఇక్కడ Anuscript మనం తీసుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్ సైజ్ కానీ కీబోర్డ్ లేఅవుట్స్ కానీ వస్తుంటాయి. బట్ సేమ్ అదే వాడుతుంది. బట్ Anuscript ఏమవుతుందో మనకు లేఅవుట్స్ XP దానికి ఉంటుంది. సో అదేమవుతుందంటే మనకు కొన్నిసార్లు ఎర్రర్ చూపించడం అవుతుంది. సో ఎర్రర్ని ఫాల్వ్ చేయడానికి మనకు టైం కానీ, సో టైప్ చేసేటప్పుడు కీబోర్డ్ లేఅవుట్స్ కానీ, కొందరు ఏంటంటే టైప్ ఇన్స్టెంట్లా తెలుగు టైపింగ్, హిందీ టైపింగ్, పంజాబీ టైపింగ్ నేర్చుకుంటారు. బట్ దానికోసం మనం సపరేట్గా కీబోర్డ్ దాన్ని చూసుకున్నప్పుడు Anuscript మేనేజర్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ దాన్ని డిఫరెంట్ కీబోర్డ్ లేఅవుట్స్ ఉంటాయి. ఇండికా అని, యాపిల్ కీబోర్డ్ అని, ఓకే ఇలాంటి ఫోన్ ఫోనెటిక్ అని, సో డిఓఐ ఫోన్. సో వాటినన్నింటి మనం మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే కొద్ది ప్రాబ్లం. సో అలా కాకుండా ఏదైతే టైప్ మనం నేర్చుకుంటామో ఆ టైప్ సంబంధించిన కీబోర్డ్ లేఅవుట్ని దీంట్లో చూడొచ్చు. ఓకే, సో ఈ కీబోర్డ్ సంబంధించిన ఏదైతుందో, సో ఆ కీబోర్డ్కి సంబంధించిన సేమ్ ప్యాటర్న్ దీనిలో ఉంటుంది. ఓకే, సో దీని గురించి మీకు ఇక్కడ డైరెక్ట్ కొట్టండి. సో ఎలా సెర్చ్ చేయాలంటే డైరెక్ట్ కొట్టండి. ఓకే, సో సిడాక్ స్క్రిప్ట్ తెలుగు అని కొట్టిన దాని మీకు ISM అని ఫస్ట్ వస్తుంది. ఓకే, ఈ ISM దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ మేనేజర్, ఇది ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ మేనేజర్. సో దీంట్లోనే మనకు సంబంధించిన ఏదైతున్నాయో లాంగ్వేజెస్ అన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఇందులో అవైలబుల్ ఉన్నది ఏంటంటే, సో 32-bit ఉంటుంది, నెక్స్ట్ 64-bit ఉంటుంది. సో ఇది వర్కే ఏదైతుందో లాంగ్వేజెస్. సో దేనిపైన వర్క్ అవుతుందా అంటే యూనికోడ్ డేటా ఓపెన్ టైప్ కాదు. ఓకే, సో ఓన్లీ ఏంటంటే యూనికోడ్ డేటా ఓపెన్ టైప్ ఫాంట్స్ మాత్రమే దీన్ని వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇన్ని లాంగ్వేజెస్ ఈ ఏదైతుందో ఇది ఓన్లీ ఫర్ పర్సనల్ యూస్ మాత్రమే కానీ ఇండస్ట్రియల్ యూస్ కానీ బల్క్ యూస్ కానీ ఉండదు. ఓకే, సో మనకి ఏంటంటే ఓన్లీ పర్సనల్ యూస్ కోసం మనం దీన్ని వాడుకోవచ్చు. ఓకే, టైప్ రైటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. సో టైప్ రైటింగ్ నేర్చుకుంటారు సేమ్ అదే దాన్ని మన సిస్టంలో ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు సరైన సాఫ్ట్వేర్ దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికిన Anuscript మేనేజర్ దాన్ని వాడండి అని అందరు ఉంటారు. బట్ మనం టైప్ రైటింగ్ నేర్చుకున్న తెలుగు స్క్రిప్ట్ రైటింగ్కి అక్కడ ఉన్న లేఅవుట్కి Anuscript ఉండే లేఅవుట్కి డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇదే దాంట్లో మన కీబోర్డ్ ఏదైతుందో సేమ్ ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని ఒకసారి వాడి చూడండి. ఓకే, దీన్ని మనకి ఏదైతుందో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది, వాటిని చెక్ చేసుకోండి. ఓకే,
సో ఇక్కడ ఏంటంటే 32 బిట్ ఉంటుంది, నెక్స్ట్ 64 బిట్. సో దీనిపైన క్లిక్ చేసి మనకు ఏదైతుందో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాలేషన్ చేసి మన కీబోర్డ్లో ఏదైతుందో దాంట్లో లాంగ్వేజెస్ అండ్ కీబోర్డ్ సెట్టింగ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, హోప్ యూ అండర్స్టాండ్.